అమరావతిలో ఎస్ఎల్బిసి సమావేశం ముగిసింది. ఇక బ్యాంకర్ల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం వైఎస్ జగన్. తమ ప్రభుత్వం తీసుకున్న రివర్స్ టెండరింగ్ పీపీఏలపై జగన్ కీలక ప్రస్తావన చేశారు. జుడిషియల్ ప్రివ్యూ రివర్స్ టెండరింగ్ చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు. పోలవరం పనులు రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ద్వారా 782 కోట్లు ప్రజల ధనాన్ని ఆదా చేశామని అన్నారు. దేశంలో ఎవరూ ఇలాంటి విప్లవాత్మక చర్యలు చేపట్టలేదని అన్నారు. ఏ రాష్ట్రంలోనూ జుడిషియల్ ప్రివ్యూ రివర్స్ టెండరింగ్ విధానాలు లేవన్నారు. 100 కోట్లు దాటిన ఏ టెండర్నైనా జడ్జి దృష్టికి తీసుకువెళ్తున్నామని, పారదర్శక విధానాల్లో జుడిషియల్ ప్రివ్యూ అత్యుత్తమన్నారు. ఏ రాష్ట్రం కూడా రివర్స్ టెండరింగ్ అమలు చేయడం లేదని స్పష్టం చేశారు. పీపీఏల విషయంలో అదేవిధంగా విప్లవాత్మక విధానాలు చేపట్టామని తెలిపారు సీఎం జగన్. అధికారంలోకి రాగానే విద్యుత్ అధికారులతో మేము రివ్యూ పెడితే డిస్కంలపై 20,000 కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పారు. 13 నెలలుగా చెల్లింపులు లేవని తెలిపారు. అధిక ధరకు చేసుకున్న పీపీఏలపై సమీక్ష చేయకపోతే డిస్కంలు బతికి బట్టకట్టవచ్చని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు చాలా ఎక్కువగా ఉన్నాయని, పారిశ్రామికవేత్తలు వెనుకడుగు వేస్తున్నారని సీఎం, పరిశ్రమలకు ఇచ్చే కరెంటు ఛార్జీలను ఇంకా పెంచే అవకాశం కూడా లేదన్నారు. విద్యుత్ రంగంలో పరిస్థితులను సరిదిద్దడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. విద్యుత్ రంగం పునరుద్ధరణకు మీ అందరి సహకారం కావాలని కోరారు. ప్రభుత్వం బ్యాంకర్లు కలిస్తేనే క్రెడిబిలిటీ నిలబడుతుందని, వివిధ వర్గాల ప్రజలకు చేరితనివ్వడానికి వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని అన్నారు. ప్రభుత్వం వివిధ పథకాల కింద అనేక మందికి నగదు ఇస్తుందని తెలిపారు. ఈ డబ్బు నేరుగా లబ్ధిదారులకు చేరాలి. బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డబ్బును మినహాయించుద్దని స్పష్టం చేశారు. SLBC meeting. On behalf of SLBC Andhra Pradesh, we extend warm welcome to Sri V.S. Jagan Mohan Reddy Garu, Honorable Chief Minister, State of Andhra Pradesh. I welcome Sri Government of EAP, Municipal Secretaries and Officials of State Administration, Co-Bankers, Members and Invitees to the 208th meeting of SLBC of Government of EAP. I thank all the stakeholders for your valuable support in keeping SLBC of Andhra Pradesh as a successful coordinating body between banking fraternity and government machinery. Regional Director, Reserve Bank of India. I am Sri Kanabab Garu,